రెడ్డిలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ అండ్ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఇంత ఇప్పటివరకు మూడు రాజధానులు అని అమరావతి ఫస్ట్ రాజధాని అని చంద్రబాబు నాయుడు అన్నారు ఆల్రెడీ భూమి తీసుకున్నారు అది అంత అయింది కానీ తర్వాత మళ్ళీ ప్రభుత్వం పడిపోయింది మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు నిన్ మొన్న వైజాగ్ క్యాపిటల్ గా చేస్తాను ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక నేను ఫస్ట్ ప్రమాణ స్వీకారం వైజాగ్ లో చేస్తాను అని చెప్పేసి అన్నారు అంటే ఇన్ని రోజులు ఒక టర్మ్ మొత్తం అసలు క్యాపిటల్ లేకుండానే గడిపేశారు ఇది మనం ఎలా చూడొచ్చు అంటారు యాక్చువల్గా ఇది మూడు రాజధానులు అనేది ఇప్పుడు చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అది అసలు మూడు రాజధానులకి కదా నేను అపోజిషన్ విశాఖపట్నమే కరెక్ట్ విశాఖపట్నంలో కమ్మస్ దాని పైకి కూడా చేస్తారు ఆ ఒక్క కమ్యూనిటీ బాగుండటం కోసం ఇది పెద్ద కాన్స్పరసీ విశాఖపట్నం ప్రజలు ఉంటారు కదా వాళ్ళు చాలా అమాయకులు ఓకే బయట నుంచి వచ్చిన వాళ్ళే డబ్బు ఉన్నవాళ్ళు అక్కడ వాళ్ళ పాటు చాలా సామరస్యంగా పాప ఉద్యోగం చేసుకుంటూ చాలా చాలా ఇదిగా ఉండే మనుషులు బెంగళూరు కూడా అంతే బెంగళూరులో కర్ణాటక అసలు వెరీ నైస్ పీపుల్ బయట నుంచి వచ్చిన వాళ్ళే మళ్ళా మలాంటి వాళ్ళే బ్యాడ్ పీపుల్ అక్కడ అదైందా సేమ్ థింగ్ విత్ అది పెద్ద సిటీ ఇది కొంచెం చిన్న సిటీ ఓకేనా సో వైజాగ్ అనేది పైకి ఎందుకు అంటే జగన్ మట్టుకు నిజంగా వైజాగ్ని పైకి తీసుకురావాలా లేదని పక్కన పెడితే కమ్మోళ్ళ ఏరియాని పైకి తీసుకురాకూడదు వాళ్ళని అధపతాలను నొక్కేయాలని చెప్పేసి అమరావతి వద్ద అంటాడు అమరావతి నథింగ్ బట్టే కమరావతి అంటారు ఎందుకంటారు బికాజ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ నైంటీ పర్సెంట్ కమ్మాసే జడ్జిలతో సహా అందరూ ప్రాపర్టీస్ కొనుక్కున్నారు పేర్లు అవసరం లేదు నాకు చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చూస్తున్నారు అక్కడ వాళ్ళు ఇప్పుడు అక్కడ కూర్చునేది ఎవరు మళ్ళీ అమరావతి అమరావతిలో కూర్చున్న ఒక వంద మందిని కూర్చోబెడతారు డబ్బులు ఇచ్చేళ్ళు టెంటల్లో ఏ అమరావతిలోనే బాగుపడాలా అమరావతి కాకుండా చాలా సిటీల్లో కూడా క్యాపిటల్ స్ప్రెడ్ అవ్వచ్చు అని వాళ్ళ పార్టీ వ్యక్తే చెప్పాడు ఆయనకి బ్యాటరీ ఫ్యాక్టరీ ఉందా మా అబ్బాయి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడం వలన అన్ని 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 ప్రాంతాలు బాగుపడతాయి అలా కాదట అమరావతిలో ఎందుకు అమరావతిలో ఉండాలి ఇప్పుడు అమరావతి వద్దు కర్నూలు వద్దు ఎక్కడ వద్దు అందులో వద్దు అంటలేదు అన్ని చోట్ల పెడదామన్నాడు విశాఖపట్నం ఈజ్ గోయింగ్ టు మే మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అని తప్పేంటి ఇప్పుడు అంటే ఇప్పుడు అసలు ఆ సబ్జెక్ట్ అది కాదు ఇతను విశాఖపట్నం అంటే వాళ్ళు ఏమంటారు మళ్ళీ అమరావతి అంటే వాళ్ళకి ఓట్లు పోతాయి ఇక్కడ ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అర్జెంటుగా పైకి తీసుకుని ఇది ఒక స్ట్రాటజీ జగన్ స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నంలోనే ఆఫీస్ పెడతాను ఇక్కడే మళ్ళీ ప్రమాణ ప్రమాణ స్వీకారం చేస్తానన్నాడు అమరావతి అని మేమంటామని అంటారు వాళ్ళు వాళ్ళకి ఇక్కడ ఓట్లు పోతాయి ఉత్తరాంధ్ర అంతా పోతుంది దీని ఇంకా ఫోకస్ చేసేస్తారు వాళ్ళు అంచేత ఇతర స్ట్రాటజీలకి అతను వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు బూస్ పూసు కూర్చుంటారు వాళ్ళు ఏం వాళ్ళు చూడండి అదేందా ఇది స్ట్రాటజీ నథింగ్ బట్ ఇప్పటివరకు అమరావతి అనేది మరి గొంతు తీసి బాగా మరి మూడు వందల అరవై రోజులు చేశారు నాలుగు వందల రోజులు చేశారు ఎన్ని రోజులు చేస్తే ఎన్ని రోజులు చేస్తే ఎవరికి తెలియని ప్లేస్లో క్యాపిటల్ ఎట్టి ఎన్ని సంవత్సరాలు అయితే నీకు క్యాపిటల్ కింద ధైర్ అవుతుంది అలాగంటే చాలా మంది ఫీల్ అవుతారు యాంటీ ఖమ్మానికి ఏం కాదు అశాఖపట్నం ఈస్ రైట్ ప్లేస్ ఇతర ప్రేమగా ఉండి చేశాడు ప్రేమ లేకుండా చేసాడు ఇక్కడ అక్కడ ఏంటంటే సెక్రటరీ తాకట్టు పెట్టాడు రకరకాల అంటారు అండి ఇవన్నీ కాదు వాళ్ళకి ఇప్పుడు కానీ అమరావతి బ్యాటర్ పట్టుకొస్తే మొత్తం పోతుంది ఇక్కడ అక్కడ పవర్ఫుల్ ఖమ్మా నిలబెడుతున్నాడు జగన్ డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ అని చాలాసార్లు చెప్పాను అటు ఎవరికో చాలా పోడ్చుకు వచ్చింది నా వీడియోలు అలా పెట్టాడు ఆడ ఫరెస్ట్ ఫెలో సో ఆ పేరు చెప్పాను కానీ సో ఇలాగ చాలామంది అన్నారు ఇప్పుడు కూడా అన్నాను డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ ఈజ్ ఫర్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు యాజ్ డో నాట్ అండర్ ఎస్టిమేట్ హిమ్ స్టిల్ దేర్ ఆర్ టైమ్ నేను అలాగంటే వాళ్ళ పార్టీ అని కాదు జరుగుతుంది మనం జరుగుతున్నది వీ షుడ్ నాట్ ఫర్గెట్ ఇట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది స్ట్రాటజీలో ఉన్న వాట్ ల్ దట్ పవర్ ఆఫ్ హిస్ ప్లాన్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ అతను ఆరి మొత్తం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి రిజైన్ చేశారు కదా అలాగే ఎవరు చేశారు కాంగ్రెస్ లాంటి జైంటీని ఎదుర్కొన్నాడు గట్ లాస్ట్ అని కదా అంతే అతను పెసలు ఉన్నాయి కొన్ని కొన్ని మైనస్లల్లా అతను చేసిన లెక్కర్లో డిజిటల్ పేమెంట్ లేదు తర్వాత వచ్చి సిమెంట్లో కదా ఇసుకలో చేస్తారు మరి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిన డబ్బులు సంపాదించుకోడు అప్పుడు సంపాదించుకున్నారు తర్వాత సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళ బాబాయ్ గారు మర్డర్ ఇటువంటి అన్ని కొన్ని కొన్ని బ్యాడ్ అయి తప్పితే అడ్మినిస్ట్రేటివ్ వైజ్ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి హీఈస్ డూయింగ్ బెస్ట్ వీళ్ళ వీళ్ళు అక్కడ ఫోకస్ చేసి యాభై సంవత్సరాలకే నీకు పెన్షన్ ఇస్తాను నలభై సంవత్సరాలకి తనకు రూల్ ఉండకలేదా యాభై సంవత్సరాలకి పెన్షన్ ఒకటి కొన్ని ముప్పై సంవత్సరాలకి ఇచ్చాయి ఇంట్లో కూర్చొని హ్యాపీగా టీవీ చూసుకుని కూర్చుంటాడు యాభై సంవత్సరాల పెన్షన్ ఏంటి అరవై సంవత్సరాలు ఎందుకు పెట్టారు ఇంటర్నేషనల్ లెవెల్లోనో అప్పుడు కామన్ సెన్స్ లేదండి చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ యాభై సంవత్సరాల్లో పెన్షన్ ఒకటి ఒకటి అరవై సంవత్సరాలు అనేది అక్కడికి శారీరకంగాను మానసికంగాను కలిసిపోతాడు కాబట్టి అప్పుడు రిటైర్మెంట్ ఇస్తారు నువ్వు యాభై సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలకి పోయింది డబ్బు ప్రజల కంటే డబ్బులే కదా దట్ ఈస్ నాన్ సెన్స్ యాభై సంవత్సరాలు ఇవ్వడం అనేది నాన్ సెన్స్ నో జరుగుతుంది ఎగ్జిస్టింగ్ అనే దాన్ని ఏదో విధంగా మార్చాలి అని ట్రై చేస్తారు యాక్చువల్ గా జగన్ ఈజ్ బై ఆల్ మీన్స్ కరెక్ట్ బట్ ఫర్ దిస్ త్రీ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఓన్ బాబాయ్ గారు మర్డరు అండ్ ఆల్సో లెక్కరు అండ్ ఆల్సో ఇసుక మాఫియ అండ్ ఇప్పుడు పానకొండ పొడకలాగా కరివేపాకు ఏం అనుభూతిని మాటలు మాట్లా అమ్మాయి కిజు గొంతు కేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ది హేటర్ ఆ గొంతుకి నిజంగా చెప్పాలంటే తర్వాత ఏదో కాంగ్రెస్లోకి వెళ్తే ఎవడో ఒక చంద్రబాబు నాయుడు లాంటి ఫ్రాన్స్ ఇస్తారని వాళ్ళ తమ్ముడు మీద వాళ్ళ మీద చేస్తే ఏం ఉండదు ఎఫెక్ట్ ఉండదు అసలు చాలా మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు యాక్చువల్గా అందులో ఓన్ ఫ్యామిలీలో వచ్చారంటే ఓటేసి వేసి ఒకటి ఆలోచించడు ఇవి లబ్ధి జరగలేదు ఇలా జరిగిందని అనుకుంటారు అంత తెలుగుదక్కుల ఉన్నారు ఉన్నారనుకుంటే నేను అయితే నమ్మను నిజంగా తెలుగు తెలుగుదక్కులు అయితే ఇక్కడ కేసీఆర్ని ఓడించడం నన్ను వచ్చేసాను ఇచ్చేస్తాను నేను చేశాను అంటే ఇక్కడ నమ్మారు యాక్చువల్ చదువుకున్న వాళ్ళు ఆ ఎడ్యుకేటెడ్ పీపులే నమ్మేస్తారు తొందరగాను విలేజ్ ఏరియా చూసారు అక్కడ విలేజ్ పీపుల్ ఆలోచిస్తారు మనకేం చేసి అస్తమాన్య వాళ్ళ ఫ్యామిలీ చేసుకున్నాడు వాళ్ళు ఆలోచిస్తారు కూర్చుని పొలంలో కూర్చుని అంటే ఇక ఇక్కడ వెంకటేశ్వరం గుడి ఉంటుంది కదా శిల్గూరు బాలాజీ అక్కడ రేగిపళ్ళు అన్నీ అమ్ముతూ మంచి మంచి ఫ్రూట్స్ మంచి షాప్ చూసి నేను ఎక్కడికి వెళ్ళడానికి కొంటాను నాకు ఇష్టం అటువంటి తీర్థాల ఉండే దాంట్లో కొనుక్కుని ఆ కార్లో తింటా ఉంటాం అక్కడ ఒక చోటుకు వెళ్ళి ఈ ఇవి ఇది అక్కడ ఉంది అది కొనమాట తర్వాత రేగువళ్ళు ఏదో చెప్తే సీఎం చెప్తాను నువ్వు ఇలా రేట్లు ఎక్కువ వేస్తున్నాను సరదాగా చోకేసి అనమాట అది చెప్తే చెప్పండి నేను మేము మా సం మా సంపాదించుకుంటున్నాం నువ్వు కేసీఆర్నే లెక్క చేయలేదు అమ్మ ఆవిడ అంటుంది ఆవిడైనా పక్కా చెక్పోయి దే ఆర్ మోర్ లైవ్ మీకు అర్థమైంది వాళ్ళ నుంచే హృదయపూర్వకంగా మనకు బయటకు వస్తుంది చదువుకుందా వీరికి ఉంటారు కదా బిజినెస్ చేసుకుంటూ ఏ ఎండగా గొడుగు పెడతారు ఇక్కడ సిటీల్లోనూ టౌన్స్లోను ఎవడ గవర్నమెంట్ అటు ఆ జెండా ఎదురు పెడతారు ప్రెస్ అని ఒకటి పెడతారు కార్లో తెలుసా మీకు నిజంగా ప్రెస్ కార్లన్నీ ప్రెస్ అదేది మీరు వెళ్ళిపోవచ్చు కదా మీరు ఎక్కడికి పెడితే అక్కడికి అని చేస్తే ప్రెస్ అని పెడతారనమాట వీళ్ళు ఏండగా గొడుగు పెట్టేవాళ్ళు ఎడ్యుకేటెడ్ అందుకని వాళ్ళు అమాయంగా వేసి గుతారు విలేజ్ లో విలేజ్ లో మటుకు దే డిడ్ నాట్ వోట్ ఫర్ కేసీఆర్ బికాస్ దే ఆర్ దే ఆర్ ట్రూ పీపుల్ వాళ్ళు ఆలోచిస్తారు అనమాట ఓకే అండ్ ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త ఒకప్పుడు ఇప్పుడు మానేశారు వేరే పార్టీ కూడా పెట్టుకున్నారు ప్రశాంత్ కిషోర్ అయితే ఈ మధ్య ఒక కమెంట్ ఏం చేశారంటే జగన్ ఓడిపోతారు చిత్తుగా ఓడిపోతారు టీడీపీ హయాంలోకి వస్తుంది అని చెప్పేసి అని అన్నారు మీరేమంటారు వాడు బ్రోకర్ అని చెప్పేసి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నాకు చెక్ చేసుకుంటూ ఉంటుంది వాడు పెద్ద బ్రోకర్ ఆడు ఆ టైంలో ఇప్పుడు మన లాస్ట్ ఎలక్షన్ టైంలో డిజిటల్ మార్కెటింగ్ దాన్ని ప్రోత్సహించాడు మోడీ గారికి ఇప్పుడు ఇందా చెప్పాను విలేజ్ టైపు మనిషి అయినా ఆయన బాగా అర్థం చేసుకున్నాడు సాధన చేస్తాడు కదా ఏ అలవాట్లు లేవు మంచి భోజనం చేస్తాడు మంచి బట్టలు వేసుకుంటాడు కదా వా ఆయనకు అర్థమైనది బాగా మనకు అర్థం అవ్వదు ఆయన కాన్సంట్రేట్గా వింటాడు బాగా అర్థమైంది డిజిటల్ మార్కెటింగ్లో ప్రపంచంలో ఎవరో చేయడం లెవెల్ చేశారు మార్కెట్ చేశారు దానికి ఇటువంటి వాళ్ళు ఐడియాలు ఇవ్వడంతో ఇలా పది మందిని ఎంకరేజ్ చేస్తుండే ఇతను మెయిన్ గెలిచారు ఇప్పుడు ప్రపంచంలోనే డిజిటల్ మార్కెటింగ్లో మాట్లాడుకునే వ్యక్తి అయిపోయాడు మోడీ గారు మోడీ మోడీ అన్నారు యుఎస్ఎల్తే కదా ఆ లెవెల్కి వెళ్ళిపోయినందుకు కారణభూతుడు ఇతనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఆ ఆ పేరుని ఉపయోగించుకునే కొన్ని వందల కోట్లు సంపాదించాడు సొంతంగా పార్టీ పెట్టుకుని ఇప్పుడు ఎడవడో నాకు కొంతమంది తిడతా ఉంటారు కదా మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళకి నచ్చితే పోడతారు లేకపోతే ఏదో ఏదో తిడతా ఉంటారు నన్ను తిట్టా అలాగా యు టాక్ గుడ్ అబౌట్ బాడీ మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ మాట్లాడేలా ఉంటారు కదా వీడు ఏం అంటే ఇంత డబ్బులు సంపాదించాడు వీడి మాటకి చెల్లుతుంది ఏడు చెల్లేది అడేవారు గోడ వరస్ట్ ఫీల్ యాక్చువల్గా బీహార్లోనే గతి లేదు వాళ్ళ ఓన్ స్టేట్ లోనే వాటికి ఏం లేదు ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ దట్ ఈస్ ది ఇన్ ఫ్రంట్ ఆఫ్ బోడీ వాళ్ళ స్ట్రాటజీ వేరు ఇక్కడ కూడా మోడీ ఏం చేస్తాడు అన్ని ఆలోచించి ఇంటెలిజెన్స్ జగన్ జగన్ కూడా కట్ చేశాడు మీకు అర్థమైందా కట్ చేస్తే ఇక్కడ ఖాళీగా ఉన్నాడు ఏదో విధంగా బ్యాట్ చేయాలి పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు ఏదో విధంగా జగన్ బ్యాట్ చేయాలంటే మళ్ళీ వాళ్ళ బాబాయ్ గారు మాట బయట పట్టుకొచ్చారు నిన్న ఉన్నాం ఓకేనా సో ఇటువంటివన్నీ ఒకదాని తర్వాత పట్టుకురావడం అనేది వాళ్ళ స్ట్రాటజీ వీడిని ఏదో ఒక వీటికి ఒక ఐదు కోట్ల పది కోట్లు ఇచ్చి నువ్వు అరుస్తూ ఉండు అని చెప్పారు అడిగి నీ అనాలిసిస్ నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా వా వాటి గెలవడం అని చెప్పు అన్న వాడు తప్పేందుకు డబ్బులు ఇస్తే నేను చెప్తే కూడా చెప్తాను నేను అఫ్కోర్స్ డబ్బులు ఇచ్చుకోకుండా చెప్తాను అనుకోండి చెప్తున్నాను డబ్బులు ఇస్తే ఎవడు ఎవడు చెప్పడో ఆడే ఆడే చెప్తున్నాడు అంత ఇతరగా చెప్పి చెప్పే ఇదేం లేదు అండ్ ఏ సర్వే చేయకుండానే ఈ మాట అన్నారు అర్థమైపోతుంది కదా చంద్రబాబు నాయుడు వాళ్ళు డబ్బులు ఇచ్చారు వాళ్ళకి మీకు అర్థమైందా వాళ్ళు వాళ్ళ యొక్క పార్టీలో ఒక మనుషులు లాగడానికి కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు జగన్ పార్టీలోంచి అక్కడ చేరాడు జనసేనలో చేరాడు చేరితేట చేరితే ఏంటి ఒక రోజు మాట్లాడుకుంటారు రెండు రోజులు మాట్లాడుకుంటారు మూడు రోజులు వాడగలడు దేర్ ఇస్ సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్యాంపెయిన్ మనీ ఓకే ఇందాక నాకు ఎవడో పంపేడు అది నేను చూపించుకోవడా చూపించా అది అది ఎవరో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు మరి నిజంగా తాడేపల్లి కూడా మీటింగ్లో వాళ్ళకు ఒక ప్యాకెట్ అందిందట మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకు పంపిస్తాను అది ఇప్పుడు జస్ట్ మీరు వచ్చే ముందు పంపించాడు ఆ ప్యాకెట్లో ఏముందంటే ఒక మ్యాన్షన్ హౌస్ బాటిల్ హాఫ్ బాటిల్ ఓకే హాఫ్ ఓ కాటర్ మ్యాన్షన్ హౌస్ షేప్లో ఉంది నాలుగు సిగరెట్లు ఆ సిగరెట్ మీద చంద్రబాబు నాయుడు బొమ్మ లోకేష్ బొమ్మ పైన ఫిల్టర్ దగ్గర చూసారు మీరు ఇది సో దాని తర్వాత పక్కన తినడానికి మంచి చిప్స్ ఒక స్వీట్ ఆ స్వీట్ ఇది పైకి ఎత్తితే ఈ ఐదు వందల రూపాయలు కాగితలేదు అదొక ఐదారు వేలు ఉంటుంది అనుకుంటా ఐదారు వేలు ఉంటుంది కానీ ఒక త్రీ ఫోర్ థౌజండ్ ఉంటుంది ఓకే ఇది నిజమాబద్ తెలియదు నేను చూసింది ఇప్పుడు ఈ టెక్నిక్ వీళ్ళ వాడొచ్చు వాళ్ళ వాడచ్చు సేమ్ ఇలాగే జగన్ చేత నాకు పంపించింది మాట మెడ్రాస్ నాకు ఫ్రెండ్ ఎవరు అసిస్టెంట్ ఉంటే పంపించాడు సో ఇవి ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఇది నిజంగా అంత డబ్బులు ఖర్చు పెడతారు కూడా ఖర్చు పెడతారు నేను అదే అన్నా కదా వెయ్యి రూపాయలు ఇస్తే వీళ్ళు వెయ్యో రెండు వేలు మూడు వేలు ఇస్తే దానికి ఒక ఐదు ఆరు రేట్లు ఎక్కిస్తాడు జగన్